మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్ చూడబోతున్నామండి అదేంటంటే మసాలా వడ మరి మసాలా వడ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం సో రాజు గారు ఇప్పుడు మసాలా వడ అవునండి సో అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ప్లెయిన్ మసాలానా లేకపోతే ఇందులో ఏమైనా కొంచెం వెరైటీగా వాడుతారా మీరు ప్లెయిన్ చేస్తున్నా అంటే చాలా మంది కూడా దాంట్లో కొంత రకరకాలుగా చేసుకుంటారు అవును అవును సో అలా కాకుండా ఒరిజినల్ గా ఎలా చేసుకుంటారు మసాలా వడ సింపుల్ గానే బేసిక్ మసాలా వడ సో అది నేను చూపిస్తున్నాను సో చాలా ఈజీ కూడా చేసుకోవడం ఓకే ఓకే అండి మరి మసాలా వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మసాలా వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి శనగ పప్పు 1 కప్పు శనగ పిండి 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 తరిగిన అల్లం 1 స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా గరం మసాలా 1 స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా రాజు గారు మొదలు పెట్టేద్దామా ఓకే అండి సో మసాలా వడ ఉంటుంది కాబట్టి సో ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం ఓకే సో ఇక్కడ శనగపప్పు కనీసం ఒక గంట నుంచి ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి సో కొంచెం టైం తీసుకుంటుంది సో తర్వాత కొంచెం కచ్చపచ్చగా అంటే అక్కడక్కడ మన కొంచెం ఆ పప్పు అలా తగులుతూ ఉండాలి అవును ఓకే సో మరి మొత్తం ఫైన్ గా కాకుండా సో ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి చాలా మంది ఇంకా బరగ్గా కూడా దిప్పుతుంటారు అంటే కొద్దిగా ఎక్కువ పెద్ద పప్పులు కూడా అట్లా కనిపించేటట్టు ఎందుకంటే వేగితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో ఈ పప్పు బాగా నానితే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటుంది సో దీంట్లో శనగపిండి సో అలాగే సన్నగా తరిగిన అల్లం సో చాలా మంది జస్ట్ అట్లా పప్పులో అంటే ఇంకా పిండే మిక్స్ చేయకుండా ఇవి కలిపి కూడా వేసేస్తూ ఉంటారు అది బానే వస్తుంది కదా రాజు గారు బానే వస్తుంది సో ప్రాబ్లం ఏమీ ఉండదు బైండింగ్ మనకి లేదండి సో ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా పిండిలో కొద్దిగా ఏమైనా తేడా అనిపిస్తే మనకి ఆ పప్పు గ్రైండ్ చేసుకున్న దాంట్లో అప్పుడు కొద్దిగా లూజ్ అయినా చేసినా పిండి యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం ప్లస్ పాయింట్ అంటే కొంచెం బైండింగ్ అనేది కొంచెం బాగుంటుంది అంటే విడిపోకుండా విడిపోకుండా సో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఓకే సో సరిపడా ఉప్పు కారం ఓకే गरम मसाला पड़ी सो दींटलोने कोत्तिमीरा ओके सो इवन्नी वेसिन तर्वात बागा कलिपेसुकोवाली ओके सो दींटलो उंडे आ तेम मनकु सरिपोतुंदी या इंका पिंडिकि एमी వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అండ్ చక్కగా నూనె కూడా వేడైపోయింది ఇంకా లేట్ చేయకుండా మనం వడలు వేసేసుకోవటమే ఓకే సో ఇది బాగా కలిపేసి పెట్టేసుకున్నాను సో కొంచెం వాటర్ ఇస్తారా సో కొంచెం ఏంటంటే మనం చేతికి అలా తడి పెట్టేసుకుంటే మనకు వడ ఒత్తేసుకున్న తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది సో చక్కగా కవర్లు అలాంటివి ఏమీ అక్కర్లేకుండా మనం ఇవైతే చేతిలోనే చేసేసుకోవచ్చు హ్యాపీగా వచ్చేస్తాయి సో వడలు ఇంకా సైజ్ అనేది మన ఇంట్లో చేసుకునేటప్పుడు మన ఇష్టం కాబట్టి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు సన్నగా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు డిఫరెంట్ షేప్స్ లో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వడల పిండి మందే కదా కాబట్టి అప్పుడు వడలు కాదన్నమాట వేరే ఏదో పేరు పెట్టుకోవాలి కొత్త పేరు పెట్టుకోవాలి సో నేను మీడియం సైజ్ లో చేస్తాను మరి పెద్దగా కాకుండా అండ్ ఇలాంటివి చక్కగా స్నాక్స్ లా తినడానికి బాగుంటాయి మనకి ఏమన్నా పప్పు కూరలో లేదంటే పప్పు చారు ఇట్లాంటి వాటిల్లోకి నంచుకోవడానికి బాగుంటాయి సో వీటితో కూడా మనం ఏదైనా గ్రేవీ ఐటమ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ వడ కర్రీ టైప్ లో కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది అంటే కొంచెం మసాలా కూడా యాడ్ చేసాం కదా యాడ్ చేసాం యా ఎప్పుడు ప్లెయిన్ గా చేస్తారు వడ కర్రీ అంటే కొంచెం ఇలాంటి వాటిల్లో కూడా చేసుకోవచ్చు మసాలా వడ కర్రీ yes అండ్ ఇలాంటి వాటికి మనకి ఇంట్లో బోల్డన్ పచ్చళ్ళు ఉంటాయి నంచుకోవడానికి చక్కగా లేదు అంటే గనుక ఫ్రెష్ గా ఏదైనా టమాటా పచ్చడో కొబ్బరి పచ్చడో ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి పిల్లలకి అయితే చక్కగా సాస్ తో చాలా ఇష్టంగా తింటారు టమాటా సాస్ తో సో మెయిన్ గా అది అది వాళ్ళకి ఇష్టం స్నాక్ ఏదైనా పర్లేదు సాస్ సాస్ కంపల్సరీ ఫస్ట్ గా అలా అలా ఎడిక్ట్ అయిపోయారు దానికి సో అదన్నమాట ఇలా సింపుల్ గా సో ఇదేంటంటే బేసిక్ మసాలా వడ ఈ రోజు రాజు గారు చూపించింది అండ్ వీటిల్లో మనం ఏదైనా రకరకాలుగా యాడ్ చేసి చేసుకోవచ్చు అవి కూడా మేము ఇదివరకు చాలా చూపించాము మీరు ఎవరైనా ఏమైనా మిస్ అయితే ఏమీ వరీ అవ్వద్దు ఇంకా అలాంటి బోల్డ్ అండ్ వెరైటీస్ మేము చూపిస్తూనే ఉంటాం ఇంకా ఇంకా వెరైటీస్ కూడా వస్తాయి కొత్త కొత్త వెరైటీస్ సో ఇవి ఇలా వేగుతుంటాయి రాజు గారు చక్కగా మీరు కార్వింగ్ చేసేస్తారా ఓకే నేను ఇవి చూస్తూ ఉంటాను
సో ఇది కొంచెం మనకు స్లో ఫైర్ లో కావాలి ముందుగానే మనకు శనగపప్పు అవును కాబట్టి కొంచెం మందంగా కూడా ఉంటుంది యా స్లో ఫైర్ లో చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతుంది అన్నమాట సో ఏం చేస్తున్నారు ఈ రోజు కార్వింగ్ డైనోసార్ అబ్బో డైనోసార్ బుజ్జి డైనోసార్ అయితే బయలుపెట్టగా ఏముంటుంది సో అరటిపండుతో చేస్తున్నాను ఓ డైనోసార్ అరటిపండుతోనా చాలా రకాల డైనోసార్లు ఉంటాయి మనకి ఇది అయిపోయిన తర్వాత ఏ రకం అని చెప్తాను ఓకే అంటే ప్లేట్ డెకరేషన్ లా వస్తుందా రాజు గారు లేకపోతే మనకి ఆ కార్వింగ్ ఏనా ఆ ప్లేట్ డెకరేషన్ లా ప్లేట్ డెకరేషన్ లా ఓకే సో ఇది హెడ్ అండి సో బాడీ వచ్చేసి బంగారం లంప తీసుకుంటున్నాను పెద్ద నైఫ్ ఇస్తారా స్లైస్ ఒక స్లైస్ అలా తీసుకుంటున్నాను ఓకే ఓకే సో దీనిని కూడా హాఫ్ కట్ చేస్తున్నాను సో ఇక్కడ ఇలా వస్తుంది సో దీనిని కొంచెం డౌన్ చేస్తున్నాను సో దాంట్లో కలిసిపోయినట్టు కలిసిపోయినట్టుగా ఓకే సో దీంట్లోంచి టెయిల్ తర్వాత దీంట్లో కొంచెం ఆ బాడీలో కూడా కొంచెం సర్కిల్ సైజ్ చేయించడానికి వీటిని చక్రాల్లా కట్ చేస్తున్నాను అది ఒకసారి గెరటిస్తారా ఓకే అండి సో నెక్స్ట్ టెయిల్ అండి సో లెగ్స్ వచ్చేసి అట్పండ స్టెమ్ ఉంటుంది కదా రాజుగారు ఎప్పుడు డైనోసార్లు వేరే వేరే కలర్స్ లో చూసి వైట్ డైనోసార్ బాగుంది సో ఈ డైనోసార్ తినేసేయచ్చు తినేసేయచ్చు కూడా డైనోసార్ అందరిని తినేస్తారు కదా మనం దీన్ని తినేయచ్చు దేన్ని తినేయచ్చు ఆ డైనోసార్ మూవీస్ చూసిన తర్వాత డైనోసార్ అంటేనే చాలా భయం వేస్తుంది కానీ చూస్తే చాలా బాగుంది కొంచెం అలా బెండ్ ఉన్నట్టు ఉంటాయి కదా అది అలా అలా చూస్తా తోడమ కట్ చేశారు తోడమ కట్ చేశాను ఓకే బాగుంది ఓకే ఇంకా ఏంటి నోరా నోరు చూపించాలి కదా యా యా తర్వాత ఐస్ వచ్చేసి మనం చిన్నగా ఇక్కడ హోల్ చేసి మిరియాలు పెట్టేస్తా ఓకే ఓకే డైనోసార్ నవ్వటం ఇదే చూడటం నైస్ రాజ్ గారు సో ఇది కూడా రెడీ అయిపోయి ఫస్ట్ ఇది మనం అరేంజ్ చేసేసుకుందాం ఓకే బాగున్నాయి చక్కగా ఉల్లిపాయలంతా కూడా బాగా వేగాయి వేగాయండి సో టేస్ట్ అనేది మనకు చాలా బాగా వస్తుంది అండ్ ఆ పప్పు కూడా వేగిన ఇది తెలుస్తుంది సో ఇట్లా ఉంటే మనకు చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి సో రాజుగారు మొత్తానికి ఒక బంగాళదుంప స్లైస్ అండ్ అలాగే ఒక అరటిపండుతో డైనోసార్ ని సూపర్ గా చేశారు థాంక్యూ వావ్ బాగుంది చూసారు కదండి చక్కగా వంట రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు మసాలా వడ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మసాలా వడ తయారు చేసే విధానం ముందుగా పచ్చిశనగ పప్పు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి దీనిలో శనగపిండి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు ఉప్పు కారం గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే మసాలా వడ రెడీ